నమస్తే వెల్కమ్ టు సోషల్ పాజిటివ్ ఎన్ గిరిజ అన్నమో రామచంద్ర అనేది మనం సామెతల్లో వినడమే కానీ ప్రజలు అంతగా ఆరాటపడిన సందర్భాలని చూసి ఎరగం కానీ ప్రధాని నరేంద్ర మోదీ దెబ్బకు అమెరికాలోని భారతీయులు ప్రధానంగా తెలుగువారు బియ్యమో రామచంద్ర అంటూ వెర్రెత్తిపోతున్నారు సూపర్ మార్కెట్ల మీద ఎగబడుతున్నారు సూపర్ మార్కెట్లలో దొరికే సోనా మసూరి బియ్యం ప్యాకెట్ల మీదకే ఎగబడుతున్నారు చిన్నతనంలో రిలీజ్ రోజు సినిమా టికెట్ల కోసం ఎగబడినట్టుగా వీధి కుళాయిల దగ్గర నీళ్ళ బిందెలు కోసం ఎగబడినట్టుగా అమెరికాలోని తెలుగువారు భారతీయులు సూపర్ మార్కెట్ల మీదకు సోన మొసరు బియ్యం కోసం ఎగబడుతున్నారు హఠాత్తుగా మార్కెట్లలో సోనా మసూరి బియ్యం ధరలు రెండింతలు మూడింతలు అయిపోయాయి సోనా మసూరి బియ్యం కొనుగోలుకి సంబంధించి ఆకర్షణీయమైన ప్యాకేజీ ఆఫర్లు కూడా తయారవుతున్నాయి ఇంత దారుణమైన రాదాంతం ఎందుకు జరుగుతోందా అని ఆశ్చర్యపోతున్నారా అంతా నరేంద్ర మోదీ మహిమ ప్రధాని నరేంద్ర మోదీ బియ్యం ఎగుమతులపై ఒక్కసారిగా నిషేధం విధించారు బాస్మతి తప్ప అన్ని రకాల బియ్యం ఎగుమతుల మీద నిషేధం అమల్లోకి వచ్చింది దీంతో ఇక బియ్యం దొరకదేమో అని భయంతో జనం ఎగబడి బియ్యాన్ని కొంటున్నారు ఆరు నెలల కిందట గోధుమల ఎగుమతులు ఆపేసి విదేశాలలో ఉత్తరాది వాళ్ళని ఆహార నియంత్రణ పాటిస్తున్న వాళ్ళని దెబ్బ కొట్టిన మోడీ ఈసారి బియ్యం ఎగుమతులని నిషేధించి దక్షిణ భారతీయులకి షాక్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారు పొద్దున్నే బియ్యం ఎగుమతులపై నిషేధం వార్త బయటకు వచ్చిందో లేదో అమెరికాలో జనాలు ఇండియన్ స్టోర్లకి పరుగులు పెట్టేశారు అదే సందు అన్నట్టుగా స్టోర్ కేజీల బియ్యం ఉన్నది ఈ రోజు కొన్ని చోట్ల కూడా చేశారు కొన్ని చోట్ల మనిషికి ఒక బ్యాగ్ అని లిమిట్ పెడితే లిమిట్ లేని చోట్ల రేటు పెంచని చోట్ల జనాలు ఒక్కొక్కళ్ళు పది బ్యాగ్లు వేసుకుని తెచ్చేసుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకిలా ఎగుమతులపై నిషేధం విధించింది అనేది ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న ఈ నిషేధం వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగవచ్చునని కూడా పలువురు అంచనా వేస్తున్నారు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక భారత్ ఆహార సంక్షోభం వస్తుందనే భయంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదనే వాదన కూడా ఒకటిగా వినిపిస్తోంది అసలే దేశంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి ప్రత్యేకించి టమాటోనే తీసుకుంటే అసలు ఊహాకందని రీతిలో ధరలు పెరిగిపోయాయి దేశ ప్రజలు ప్రభుత్వ చేత కాని వెంటూ దుమ్మెత్తి పోస్తున్నారు ప్రజలు ప్రభుత్వాన్ని వెటకారం చేయడానికి టమాటో దుకాణాలకి బౌన్సర్లని నియమించడం అలాంటి దుకాణదార్ల మీద పోలీస్ కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది టమాటోతో ప్రారంభమైన ఈ అధిక ధరల సంక్షోభం మొత్తం దేశంలో ఆహార సంక్షోభంగా మారుతుందని ప్రధాని మోదీ భయపడుతున్నట్టుగా తెలుస్తుంది అదే గనక జరిగితే ఈ ఏడాదిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ పార్టీకి కారణమైన ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆయన భయపడుతున్నట్లుగా ఉంది అందుకే ఎగుమతులను నిషేధించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అమెరికాలో ప్రధానంగా తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది సాధారణంగా వీరంతా సోన మసూరి బియ్యం మీదనే ఆధారపడుతూ ఉంటారు ఒక్కసారిగా సూపర్ మార్కెట్లలో స్టాక్ కూడా అయిపోవడంతో సంక్షోభం ఏర్పడే పరిస్థితి అయితే ఉంది వ్యవసాయ బిల్లులని రూపొందించిన సమయంలో అన్నదాతకు విస్తృతమైన వ్యాపార స్వేచ్ఛ ఇవ్వడానికి ఏ ప్రాంతం రైతైనా మరెక్కడైనా సరే తనకు నచ్చిన చోట అమ్ముకోవచ్చునని సుద్దులు చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడిలా ఏకంగా బియ్యం ఎగుమతుల మీద నిషేధం విధించడం ఏంటి అంటూ పలువురు ప్రశ్నలు విసురుతున్నారు